కైన్ మాస్టర్లకి వెళ్ళి ఇప్పుడు మనం ఒక వీడియోని ఎలా ఎడిటింగ్ చేయొచ్చు తెలుసుకుందాం. ఇప్పుడు మనకు కావాల్సిన వీడియోని అంతకుముందు మేము చూపించిన విధంగా డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఈ విధంగా అన్నమాట, మీకు ఏవైతే వీడియో కావాలనుకుంటున్నారో ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోండి. చేసుకున్న తర్వాత వీటిని అంతా టోటల్గా రైట్ సైడ్ తీసుకెళ్ళిపోయి ఒకసారి ప్లే చేసి చూసుకోండి. ప్లే చేస్తున్నప్పుడు మీకు కొన్ని కొన్ని చోట్ల వేస్ట్గా కొన్ని కొన్ని చోట్ల బిట్లు కనబడుతుంటాయి. ఈ వీడియోలో ఈ బిట్ అక్కర్లేదు, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా అక్కర్లేదు అని మీకు అనిపిస్తూ ఉన్నప్పుడు అక్కడ దాన్ని ప్లే అవుతున్న దాన్ని పౌచ్ చేసేయండి. పౌచ్ చేసిన తర్వాత రైట్ సైడ్కి వెళ్తే పైన చూసారా కత్తి మార్క్ కనబడుతుంది. ఆ కత్తి మార్క్ దగ్గరికి వెళ్ళిన తర్వాత క్లిక్ అని చెప్పి ఒకటి ఉంటుంది అన్నమాట ఆప్షన్. ఆప్షన్ టచ్ చేయండి. టచ్ చేయగానే మీకు ప్లస్ గుర్తులాగా పడుతుంది ఈ వీడియోలో. మళ్ళీ అక్కడి నుంచి ఎక్కడ దాకా అక్కర్లేదో అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ ఆ కత్తి మార్క్ గుర్తులోకి వెళ్ళి అక్కడ కూడా మళ్ళీ స్ప్లిట్ అని నొక్కితే అక్కడ మళ్ళీ ప్లస్ గుర్తు పడుతుంది అన్నమాట. మొదటి ప్లస్ గుర్తు కాడి నుంచి ఈ ప్లస్ గుర్తు వరకు మధ్యలో బిట్ మీకు అక్కలేదు కాబట్టి దాన్ని అక్కడ మీరు టచ్ చేస్తే, ఆ మధ్యలో ఉన్నదాన్ని టచ్ చేస్తే లెఫ్ట్ సైడ్కి ఒక డిలీట్ బాక్స్ వస్తుంది. డిలీట్ బాక్స్ అది టచ్ చేయండి. చేసిన తర్వాత డిలీట్ బాక్స్ని టచ్ చేస్తే ఈ మధ్యలో గ్యాప్లో మనం తీసుకున్న మొక్క డిలీట్ అయిపోతుంది అన్నమాట. ఈ మొదటి వీడియో మొక్కకి లాస్ట్ వీడియో మొక్కకి మళ్ళీ జాయింట్ అయిపోతుంది. ఆ విధంగా మనం అక్కలేని చోట ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుంటూ అక్కలేని ముక్కల్ని మనం డిలీట్ చేసేసుకోవచ్చు అన్నమాట. డిలీట్ చేసుకుంటే కావాల్సిన వీడియోని మనకి తయారవుతుంది. ఇది ఎడిటింగ్ ప్రాసెస్ అంటే ఈ విధంగా చేసుకోవచ్చు అన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఆ విధంగా ట్రై చేయండి. అలాగే మన వీడియో ఆఖరి ముక్క కూడా మీకు నచ్చలేదు అనుకోండి, అక్కడ కూడా మళ్ళీ పౌజ్ అనేది నొక్కి ప్లే అవుతుంది, దాన్ని పౌజ్ అని నొక్కి రైట్ బటన్ కత్తి మార్కులోకి వెళ్ళి రైట్ బటన్ నొక్కితే రైట్ సైడ్ ముక్క కట్ అయిపోతుంది అన్నమాట. ఇది ఎడిటింగ్. మీకు ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ కొట్టండి. మరిన్ని వీడియోల కోసం వెయిట్ చేయండి.